వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో జగన్తో స్నేహబంధం ఆ విధంగా ముందుకెళ్తుంది బీజేపీ. అయితే చంద్రబాబు నాయుడుతో పొత్తుల్లో ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా బీజేపీ మార్క్ రాజకీయం ఏంటి అంటే, ఇక్కడ బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయం ఎవరికి కలిసి వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, మీరు మిస్ కాకండి, మీకు అర్థమవుతుంది. ఏపీలో బీజేపీ కొత్త రాజకీయ ప్రారంభం చేసేసింది. ఇప్పటికే మిషన్ 400 అన్నట్టుగా, అంటే 400 సీట్ల పేరుతో కూడా ఏపీలో, దానికి సంబంధించి బీజేపీ 400 సీట్ల పేరుతో కూడా ఏపీలో 25 సీట్ల పైన కూడా గురిపెట్టింది బీజేపీ పార్టీ. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా సరే అన్ని తమ కూటమి ఖాతాలోనే ఉండేలాగా కూడా ఇక్కడ బీజేపీ ఒక మార్క్ రాజకీయం అయితే మొదలు పెట్టేసింది ఏపీలో. ఇప్పుడు రానున్న రోజుల్లో, మరి ఈ నెలలో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏపీలో రాజకీయాల పైన కూడా అక్కడ ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కూడా మార్క్ రాజకీయం ప్రారంభించేసింది బీజేపీ. అయితే కాంగ్రెస్ దీనికి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా బీజేపీ రాజకీయాలని, బీజేపీని ఏ విధంగా దెబ్బగొడుతుందా లేదనేది కూడా వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తుంటారు. అయితే ఇక్కడ టీడీపీతో పొత్తుకు సంకేతాలు ఇస్తూనే, అంటే బీజేపీ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు సంకేతాలు ఇస్తేనే ఇప్పుడు ఇటు బీజేపీ అలాగే జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక్కడ టీడీపీని కూడా కలుపుకొని వెళ్ళి 2014 ఎన్నికల ఫలితాలే రిపీట్ చేయాలనే ఒక ఆలోచనలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ టీడీపీతో పొత్తు సంకేతాలు ఇస్తూనే జగన్మోహన్ రెడ్డితో కొంత స్నేహం కొనసాగిస్తూనే ఉంది బీజేపీ. అయితే ఇక్కడ ఇద్దరు నేతలకు సంబంధించి కనుక చూస్తే బీజేపీకి అవసరం ఇద్దరు నేతలకు, అంటే అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అలాగే ఇద్దరు కాదు ముగ్గురు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే కనుక చూస్తే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నేతలు కూడా బీజేపీకి అవసరమే. దీంతో వీళ్ళ యొక్క స్నేహం కొనసాగిస్తూనే ఉంటారు, జగన్తో స్నేహం కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడుతో పొత్తుల విషయం ఖాయం చేసుకునే దిశగా కూడా బీజేపీ ఆలోచన చేస్తూ రాజకీయంగా కూడా ముందుకు వెళ్తుంది. ఇటువంటి తాజా సమీకరణాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఏపీ ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీకి ఏమాత్రం సాధ్యమైన రాజకీయం ఏపీలో కనుక మనం చూసినట్లయితే ఏపీలో కూడా బీజేపీ సాధ్యమైనంత మొత్తంగా బీజేపీ రాజకీయంగా ఏపీలో మొదలు పెట్టేస్తుంది. ఎందుకంటే తన స్ట్రాటజీని తను ఫాలో అవుతూ ముందుకు వెళ్లే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. 2014 ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తాయనేసి కూడా సంకేతాలు ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. కానీ అధికారికంగా ఇంకా మనకు ఫైనల్ కాలేదు కాబట్టి అదే తరహాలోనే 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నాడు ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేసింది. తిరిగి ఇప్పుడు ఎన్డీఏతో తిరిగి చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఏపీలో టీడీపీ ఎన్డీఏ కూడా నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా నాటి నుంచి జగన్మోహన్ రెడ్డితోనే బీజేపీ ముఖ్యులంతా కూడా దగ్గరైపోయారు. అంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆ పార్టీని తమ గుప్పెట్లో ఉంచుకోవడం కోసం, ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మిగతా రాష్ట్రాల పార్టీలను కూడా ఎప్పుడు వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. అది ప్రతిపక్షాలైనప్పటికి కూడా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి లేదా ఆ రాష్ట్రానికి సంబంధించి నిధులు ఇవ్వడంలో కొంత వాళ్ళకి లోటు చేస్తూ ఉంటుంది అనమాట. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. రాజకీయంగా అక్కడ వాళ్ళ అణచివేచే ధోరణి అంటూ ఉంటారు కదా, అటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు టీడీపీ నుంచి కూడా టీడీపీ ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి కూడా జగన్తో బీజేపీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టచ్లో ఉన్నారు. 2019 విజయం సాధించిన తర్వాత కేంద్రంలో ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. అవసరమైన సమయంలో కేంద్ర నిర్ణయాలను కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూనే ముందుకు వెళ్తున్నారు. కేంద్రం నుంచి జగన్ కోరినటువంటి విధంగానే ఏపీకి సహకారం అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో తిరిగి టీడీపీతో పొత్తు దిశగా కూడా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో కనుక మనం చూసినట్లయితే జగన్తోనూ సంబంధాలు కొనసాగించేలాగా కూడా బీజేపీ ద్విముఖ వ్యూహం అమలు కూడా చేసే విధంగా కూడా
ముందుకు వెళ్తుంది. బీజేపీ ఇక్కడ ఏంటంటే అంటే రీసెంట్ మనం చూసినట్లయితే చంద్రబాబుతో అమిత్ షా చర్చలు కూడా ఆ తర్వాత ఢిల్లీ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో ఇద్దరు వీళ్ళిద్దరి మధ్య చర్చలు అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి కూడా జగన్కు పిలుపు వచ్చింది. ప్రధాని మోదీతో జగన్ సుదీర్ఘమైనటువంటి భేటీని కూడా నిర్వహించారు. ఏపీలో సీట్లకు సంబంధించి ఇద్దరి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా సరే తమ కూటమిలో నుంచి కూడా మీరు బయటకు వెళ్లకుండా ఉండే విధంగా కూడా బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ సేఫ్ గేమ్లు ఆడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒకవేళ వైసీపీ గెలిచినా ఎంపీ సీట్లలో లేదా టీడీపీ ఎవరు గెలిచినా సరే ఆ సీట్లు అనేది ఏవైతే ఉందో మాకు మీ మద్దతు ఉండాలి అనే దిశగా కానీ అక్కడ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ రకంగా బీజేపీ రాజకీయం అయితే చేస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా సరే తమ కూటమి నుంచి కూడా జారకుండా ముందస్తు చర్యలు కూడా బీజేపీ ప్రారంభించేసింది. ఇక రాజ్యసభలో ప్రస్తుతం ఎన్నికల్లో కూడా 3 స్థానాల్లో వైసీపీ గెలిస్తే రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరుతుంది. కాబట్టి ఇక్కడ ఆ బలాన్ని కూడా వినియోగించుకునే దిశగా కూడా బీజేపీ అయితే అడుగులు వేస్తూనే ఉంది. బీజేపీ 3వ సారి కూడా కేంద్రంలో అధికారంలో వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. రాజ్యసభలో కూడా వైసీపీ మద్దతు అవసరం అవుతుంది. కాబట్టి రాజ్యసభలో టీడీపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి బీజేపీకి ఎన్ని సీట్లు గెలిచినా సరే బోనస్ అన్నట్టుగానే ఏపీకి సంబంధించి వ్యవహరిస్తుంది. మిగిలిన సీట్లలో 2 పార్టీలు ఎవరు ఎన్ని గెలిచినా సరే తమకు మద్దతు ఉండాలనే విధంగా కూడా బీజేపీ అంచనాలు వేస్తూ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఇటువంటి సమయంలోనే బీజేపీ పొత్తుల పైన కూడా మైనారిటీలు కావచ్చు, ఆ పార్టీని సహజంగానే వ్యతిరేకించే వర్గంగా మనం చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ మైనారిటీ వర్గం ఏంటంటే బీజేపీని వ్యతిరేకంగానే చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ మద్దతు అయితే ఇక్కడ కోల్పోతామనేసి కూడా టీడీపీ కొంత భయం పట్టుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో పొత్తులు వెళ్తే ఆటోమేటిక్గా మైనారిటీలు అంటే ముస్లిం మైనారిటీలు ఇక వాళ్ళ యొక్క ప్రావీణ్యం కొంత కోల్పోతారు. కాబట్టి ఆ ఒక భయం కూడా ఇక్కడ టీడీపీకి ఉంది. కాబట్టి ఎన్డీఏలతో అంటే ఎన్డీఏలోని జగన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేరే అవకాశం లేదు అనేసి కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎన్డీఏతో జగన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేరేటువంటి అవకాశం లేదని చెప్పినప్పటికి కూడా 100% ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు రాజకీయంగా లేదా ఆయన వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డికి 100% అవునన్నా కాదన్నా ఆయన గతంలో మన ప్రత్యేక హోదా విషయం కావచ్చు లేదా ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో కూడా మనకు సంతకాలు మన సీట్లు గెలుచుకున్న తర్వాత మన సంతకం చేస్తేనే మనం మద్దతు ఇస్తామని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎటువంటి ఏ విధంగా ఎక్కడ నిలదీసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా చూడలేదు మనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కడ ఎవరు కూడా అంత ఘాటుగా స్పందించినటువంటి విషయాలు బీజేపీ పైన వైసీపీ నాయకులు ఎవరు కూడా చేయలేదు. కాబట్టి జగన్ ఓట్ బేస్ పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు వేళ టీడీపీ నాడు ఎందుకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు చేరుతుంది, ఇవన్నీ కూడా వివరించాల్సినటువంటి పరిస్థితి జనానికి వచ్చేసింది. ఎందుకంటే బీజేపీ జనసేనకు సీట్ల కేటాయింపు ద్వారా కూడా టీడీపీలో మెజార్టీ ఏదైతే సీట్లు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలా మెజార్టీ సీట్లు త్యాగం చేసినప్పుడు సీనియర్లు ఏం చెప్పబోతారు అంటే సీనియర్ల పరిస్థితి ఏంటి టీడీపీలో అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల సమయంలో సమీపిస్తున్నటువంటి సమయంలో కూడా బీజేపీతో పొత్తుకు సంబంధించి కావచ్చు జనసేన అమలు చేస్తున్నటువంటి సామాజిక సమీకరణాలు ధీటుగా సీట్లను కేటాయించే అవకాశాలు చంద్రబాబు దానికి సంబంధించి కూడా ఒక సన్నగిల్లిపోతున్నాయి అనేసి కూడా తెలుస్తుంది. కొంత రాజకీయంగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ఒక్కరి పైన ఇంత మంది కలిసి పోటీ చేస్తున్నారనే ఒక ప్రచారం కూడా మొదలు పెట్టేశారు వైసీపీ నాయకులందరూ కూడా. దీంతో బీజేపీకి తమకు లాభం కలిగేలాగా కూడా ఏపీలో అమలు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఎన్నికల సమయానికి ఎలాంటి యూటర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తల ఎత్తుతుంది. ఎవరికి మేలు జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. కాబట్టి బీజేపీకి ఏంటంటే ఎవరన్నా రాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరు వచ్చినా ఏం చేసినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు కావాల్సినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 100% వాళ్ళకు ఆ మద్దతు కావాలనే దిశగానే బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. 100% ఏంటంటే కొంత మైనార్ అంటే
మైనార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ కనుక ఎన్డీఏతో అంటే బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే కొంత ఆ ఓట్లు ఆ సీట్లు కొంత గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పకనే చెబుతున్నారా లేదా బీజేపీతో మేము ఉన్నామనేసి కూడా ఆదేశంగా కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇక్కడ బీజేపీ మాత్రం సేమ్ గేమ్ ఆడుతుంది, ఒకరికి స్నేహభావం మరొకటి పొత్తులు, అంటే జనసేన అంటే జనసేనతో పొత్తుల్లోనే ఉంది కాబట్టి టీడీపీతో కూడా పొత్తులతో వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డితో స్నేహంగా వెళ్ళాలి. ఎవరు గెలిచినా సరే మనకు సేఫ్, మీరు ఎవరు గెలిచినా సరే మాకు మద్దతు ఇవ్వండి అనే టార్గెట్ చేసుకుని బీజేపీ ఏపీ రాజకీయాల్లో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో, ఈ పొత్తుల వ్యవహారం కావచ్చు, ఈ మద్దతు కావచ్చు, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పొత్తులు అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు వెళ్తే 2014 ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయా కాదని కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కటి మాత్రం మర్చిపోకండి.